దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువు నందు ప్రియ దేవుని యొక్క దైవ జనంగమా, ఈ మంచి సమయంలో మరోసారి ప్రార్థన టీవీ ఎదుట నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి దేవుడిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవుని నామాన్ని ఎంతగానో స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉన్నాం. చిన్న ప్రార్థన చేసుకున్నాం. దయగల దేవ, కృపగల తండ్రి, సర్వశక్తివంతుడా, సర్వాధికారి, మీరే తోడగండి, నైనా మీ దాసునితో ఉండి మాట్లాడి దీవించి ఆశీర్వదించండి. యేసునామాన్ని బట్టి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మంచిది ప్రభు నందు ప్రియులరా, ఈ కడువరి దినాలలో, అపాయకరమైన దినాలలో మనం జీవిస్తూ ఉండగా దేవుడు మనలను పిలిచాడు. ఈ పిలుపు యొక్క రహస్యాన్ని మనం గమనించవలసిన వారమై ఉన్నాం. ఈ పంచఖండాలలో కోటాను కోట్ల మంది మనుషులలో దేవుడు మనలనే పేరు పెట్టి పిలిచాడు. ఆ మాట మొదటి కొరింది 1:23-24 ఆ మాటను చూస్తాం. దేవుని యొక్క ప్రణాళికలో మనం ఉన్నాం. పరో ఐగుప్తుని ఏల్చు ఉన్నాడు. పరో దేవునిని నమ్మనివాడు, ఆయనను దేవుని యొక్క ప్రణాళికలో పరో ఉన్నాడు. అలాగనే మనము కూడా ఈ శతాబ్దంలో, ఈ దశాబ్దంలో, ఈ తరములో దేవుని యొక్క ప్రణాళికలో, దేవుడు పిలిచిన ఉన్నతమైన పిలుపులో మనం ఉన్నాం అని గమనించాలి. ప్రకటన గ్రంథము 3:15-16 నీ క్రియలను నేను ఎరుగుదను, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుతున్నాను అని దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ పిలుపు యొక్క రహస్యము, దేవుడు మనలను ఎందుకు పిలిచాడు అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క బిడ్డగా ఈ లోకంలో మనం ఎలాగా జీవిస్తూ ఉన్నాం? వెచ్చగా ఉన్నామా, చల్లగా ఉన్నామా? దేవుడు నోట నుండి వెలివేసే నులివెచ్చని స్థితిలో మనం ఉన్నామా అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువు నందు ప్రియులారా, దేవుడు 12 శిష్యులను పిలిచాడు. ఆ 12 ఒకడు యూదా ఇస్కరియోతు. దేవుని ప్రణాళిక ఎదురొచ్చి దేవునిని అప్పగించి సాతానుగా మారి ప్రణాళికల్లో నుండి తప్పుకొని అతను పాతాళానికి వెళ్ళిపోయాడు. ప్రభువు నందు ప్రియులారా, 11 శిష్యులను దేవుడు పిలిచి వారికి తరిపిదినిచ్చి ఎంతగానో వాళ్ళను సేవకు ప్రభువు పంపగా వాళ్ళు చేసిన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, మొదటి శతాబ్దంలో ఎన్నో ఆ తొలకరి వర్షపు దినాలలో దేవుడు ఎన్నో కార్యాలను చేసినవి అవన్నీ మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ 11 శిష్యులు ఇస్రాయేల్ దేశం యొక్క పరిధిలోనే వాళ్ళు వారి కార్యాలను జరిగించారు. ఈ శిష్యులు, దేవుడు 3.5 తరిపిదిచ్చిన ఈ శిష్యులు, వాళ్ళ సేవా పరిచర్యలు అవన్నీ కూడా ఇస్రాయేల్ దేశం యొక్క పరిధిలోనే ఉన్నవి. అయితే ఒక వ్యక్తిని మనం చూస్తూ ఉంటాం. ఆ వ్యక్తి మనకు తెలుసు, అపొస్తలుడైన పౌలు రాసిన పత్రికలన్నిటినీ మనం గమనిస్తాం. మనకు తెలుసు పౌలు లేకుండా మరి బైబులు లేదు. ఎందుకంటే 4వ భాగంలో ఉన్న పౌలు యొక్క పత్రికలు ఎంతో గొప్పవి, అవి గణనీయమైనవి. ప్రభు నందు ప్రియులారా, ఇతను ఒక టెర్రరిస్ట్ లాంటి వాడు అనుకుందాం. ఆ మాట ఉపయోగించవచ్చు, ఉపయోగించకూడదు నాకు తెలియదు, కానీ అతని దేవుల్లో ఉన్న ఆత్మీయమైన రోషాన్ని బట్టి నేను ఆ మాటని ఉచ్చరిస్తూ ఉన్నాను. ప్రభు నందు ప్రియులారా, అపొస్తలుడైన పౌలు మరి దేవుడు ట్రైనింగ్ ఇవ్వలేదు, కానీ అతను యూదా మతంలో ఉన్నాడు, నిష్ట కలిగిన మరి బెన్యామీను గోత్రికుడైన పౌలు మరి సౌలుగా ఉన్నప్పుడు మరి పౌలుగా మార్చబడటం దేవుని కోసం, అతను ఎంతగా దేవుని యొక్క కార్యాభివృద్ధి పట్ల అతను ఎంత ఉన్నతమైన స్థితిలో దేవుని పక్షముగా ఎన్ని కార్యాలను చేశాడో ప్రభు నందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా మనం చూస్తూ ఉంటాం. పౌలు ప్రభు నందు ప్రియులారా అంత గొప్ప స్థితిలోనికి వెళ్ళటానికి, అంత స్థితిలోనికి మరి నడిపించబడటానికి ఏమిటి కారణం అని మనం అడిగినప్పుడు ఆయన దేవుడితో చేసుకున్న నిబంధన, కమిట్మెంటు, దేవునితో ఆయన ఉన్న ఒక గొప్ప బాంధవ్యము, పౌలుకి దేవునికి ఉన్న సంబంధం, లేఖనాలు దైవావేశం వలన కలిగిన లేఖనాలను
అతడు గట్టిగా ఇవి నిజమైనవి ఖచ్చితమైనవి అని నమ్మాడు. ఆయనను దేవుడు యుగములలో తరములలో ఉన్న మర్మములు ఎన్నింటినో పౌలుకి దేవుడు చెప్పగా దేవుడు తన సంఘానికి చెప్పాడు, ప్రభువు నందు ప్రియులారా. అందుకే ఉన్నతమైన ఆలోచనలు ఉన్నతమైన సేవ కోసం అపోస్తులైన పౌలు ఎంతగా ప్రభువు నందు ప్రయాసపడ్డాడు అని అంటే, నేను చెప్పాను కదా 11 మంది శిష్యులు ఇస్రాయేల్ దేశం యొక్క పరిధిలోనే ఆ యొక్క దేవుని యొక్క కార్యాలను, దేవుడు చేసిన అద్భుతాలను, దేవుడు చేసిన గొప్ప ఆశ్చర్యకరమైన కార్యాలను, వీళ్ళు దేవుని పక్షంగా పరిశుద్ధాత్మ శక్తితో వీళ్ళు చేసిన కార్యాలను చూస్తాం. అపోస్తలైన పౌలైతే అతను యూరోపియన్ కంట్రీ మొత్తము కూడా అతను దేవుని పక్షముగా కార్యాన్ని చేశాడు. ఎన్ని వేల కిలోమీటర్లు అసలు యూరోపియన్ కంట్రీ మొత్తము ప్రభువు నందు ప్రియులారా దేవుని యొక్క కార్యాలను అపోస్తలైన పౌలు చేశాడు. మరి అతను ట్రైనరా? ట్రైనర్ కాదు. మరి 11 మంది శిష్యులను దేవుడు ఆ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి 3.5 సంవత్సరాలు పంపాడు. కానీ ఆశ్చర్యకరమైన రీతిలో అపోస్తలైన పౌలు ఒక టెర్రరిస్ట్ అని నేను అన్నాను కదా. టెర్రరిస్ట్ అంటే మామూలు పరిభాషలో టెర్రరిస్ట్గా మనం ఆలోచించడం కాదు. దేవునికి ఆయనకు ఉన్న ఆత్మీయమైన రోషాన్ని బట్టి, పరిశుద్ధాత్మ శక్తిని బట్టి పౌలు ఎంతగా దేవుని యొక్క కార్యాల పట్ల ఆసక్తి ఉండి ఇవి నిజమైనవి, ఇవి ఖచ్చితమైనవి అని దేవుని పక్షముగా ఆయన చేశాడు అంటానికి నేను ఆ మాటను ఉపయోగించాను. ప్రభు నందు ప్రియులారా ఆ మాటను బట్టి అపార్థం చేసుకోవలసిన పనిలేదు. కానీ ఆయన యూరోపియన్ కంట్రీ మొత్తము కూడా దేవుని యొక్క ఆత్మశాత వాక్యాలను, ఆయన దేవుని పక్షముగా అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు దేవుని యొక్క స్వార్థ ప్రచురణ ఆయన చేశాడు. ప్రభు నందు ప్రియులారా ఈ మంచి సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అటువంటి కమిట్మెంటు, దేవుని పట్ల ఉన్నతమైన ఆలోచనలు, దేవుని యొక్క ఉద్దేశాలు కలిగి పిలుపు యొక్క రహస్యమును మనం గమనించి దేవుని యొక్క పనిలో ఈ కడువరి దినాలలో మనం కొనసాగుతున్నామా అనేది ఒక్కసారి ఆలోచన చేయవలసిందిగా ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నాను. దేవునిలో మనం కొనసాగుతూ ఉండగా పరిశుద్ధాత్మ శక్తి మనలో ఉండి ఒక సేవకుణ్ణి, ఒక విశ్వాసిని నడిపిస్తూ ఉండగా దేవుడు అద్భుతంగా ఆశ్చర్యమైన కార్యముతో దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఇది దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ఇది నిజము, ఖచ్చితమైనదని నేను నమ్ముతూ ఉన్నాను. దావీదు ఉన్నాడు చూడండి. దావీదు మరి తెలుసు 8వ వాడు, కడసారి వాడు, గొర్రెల దొడ్డిలో ఉన్నవాడు. విధేయత అనేది ఎంత గొప్పది అని అంటే, ప్రభు నందు ప్రియులారా దావీదును అన్నాడు తన తండ్రి యెషయ అన్నల దగ్గరికి వెళ్ళి, ఒకసారి జున్నుగడ్డలు వీటిని అన్నిటినీ తీసుకొని ఇవ్వు అని అన్నాడు. అప్పటికి దావీదు యుద్ధశూరుడా? కాదే. దావీదు మిలిటరీలో ఉన్నాడా? లేడే. సౌలు మిలిటరీలో ఉన్నాడా? అన్నలు, దావీదు యొక్క అన్నలు. కానీ దావీదు మిలిటరీ కాదు, ఒక శత్రువుని ఎలా కొట్టాలో తెలియదు. మరి ఏ విషయాలు కూడా దావీదుకి అంత బలం లేదు, ఒక బాలుడు అని అంటాడు. నీవు బాలుడివే అంటాడు సౌలు ప్రభు నందు ప్రియులారా. మరి తన తండ్రి మాటను విధేయతగా తీసుకొని వెళ్ళి అక్కడ జరుగుతున్న ఆ పరిస్థితిని అంతటిని గమనించాడు దావీదు. ప్రభు నందు ప్రియులారా ఆ లోయలో, ఆ 3-4 కొండలు ఉన్న మధ్యలో ఉన్న ఆ లోయలో మరి తన భారీ కాయాన్ని 40 రోజుల నుండి ప్రదర్శిస్తూ, మీరెవరైనా నన్ను జయిస్తారని గొలియాతు 40 రోజుల నుండి మరి 9 అడుగులు మనిషి కలిగిన గొలియాతు భయభ్రాంతులు చేస్తూ ఉండగా సౌలు యొక్క సేనలను వాళ్ళందరినీ యుద్ధ రంగంలోనికి వెళ్ళి మరి దావీదు పాల్గొని విజయ బావుట ఎగరవేశాడు. తన తండ్రి మాటకు విధేయత తీసుకున్నాడు. తన తండ్రి ఒక విషయం చెప్పినప్పుడు, లేదులే నాన్న నాకు ఈరోజు కుదరదు రేపు వెళ్ళను అని అనలేదు. కానీ తండ్రి మాటను స్పందించి వెంటనే వెళ్ళిన దావీదు దేవుడు ఎంతగా హెచ్చించాడు. అలాగే సామెతల్లో అంటాడు, నమ్మకమైన వారికి దీవెనలు మెండు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రభు నందు ప్రియులారా తన తండ్రి మాటకు విధేయత చూపించాడు దావీదు, వెళ్ళాడు. అటువంటి అవకాశాన్ని, దానిని బట్టే కదా ఆ సౌలు దగ్గరికి వెళ్ళి ఆ సౌలు డ్రెస్ వేసుకుంటూ ఇది నాకు కుదరదు అని మళ్ళీ వెళ్ళి గొలియాతుని ఎదుర్కొని ఒరిశాలు రాయిపెట్టి కొట్టి సంపటము యుద్ధ సూర్యుడు ప్రభు నందు ప్రియులారా ఇవన్నీ మన వాక్యాలు తెలియని కాదు. నేను చెప్పేది ఏమిటేనంటే విధేయత, తన తండ్రి మాటకు విధేయత కనబరిచాడు. ఈ రోజుల్లో విధేయత అనేది ఏమైనా కనపడుతుందా?
విశ్వాసుల్లో విధేయత ఉందా? అలాగే మందిరానికి వెళ్ళే బిడ్డల్లో విధేయత, ఏమన్నా బిడ్డల్లో విధేయత కనపడుతుందా? ఎవరైనా మాటలను పెద్దోళ్ళు ఏదైనా మాటలు పాస్టర్ గారు కానీ ఏదైనా చెప్పేటప్పుడు విధేయత కలిగి ఆ చర్చిలో నమ్మకమైన వారిగా ఉండగలుగుతున్నారా? మనమే ఆలోచించుకోవాలి. ప్రభు నందు ప్రియులారా, యోసేపు విషయాన్ని చూద్దాం. ప్రభు నందు ప్రియులారా, యోసేపుని దేవుడు ఎంత హెచ్చించాడో మనకు తెలుసు. వాళ్ళ వానలు పగబట్టారు. తల్లిదండ్రులు కూడా అంటున్నారు, ఎరా నువ్వు మమ్మల్ని వెళ్తావా అని తల్లిదండ్రులు కూడా హెచ్చరించారు. అటువంటి యోసేపు ఎలాగా ఐగుప్తులోనికి వెళ్ళి హెచ్చించగలడు? విధేయత, యోసేపులో ఉన్న విధేయత, ఆ గొప్ప విధేయత ఏం చేసింది అంటే, ప్రభు నందు ప్రియమైన వాళ్ళరా, యోసేపు ఉన్నకాడ నుంచి ఐగుప్తు వెళ్ళాలంటే వందల కిలోమీటర్లు ఉంటుందా, వేల కిలోమీటర్లు ఉంటుందా? ఈ చిన్న బుడ్డవాడు ఎక్కడికి ఎలాగ వెళ్ళగలడు? అతనిలో ఉన్న విధేయత, దేవుని యొక్క ఉద్దేశం ఎంత గొప్పది. ఇస్మాయేలీలకు అమ్మబడి ఇస్మాయేలీలు ఫ్రీగా ఆ వ్యక్తిని యోసేపుని పట్టుకొని వెళ్ళాడు, ఐగుప్తుకి తీసుకొని వెళ్ళారు. అక్కడ దేవుడు హెచ్చించిన విధానం మనకు తెలుసు. ప్రభు నందు ప్రియులారా, అతని దగ్గర ఒక రూపాయి కూడా ఉండని యోసేపు ఎలాగ ఐగుప్తుకి వెళ్ళగలడు? దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ప్రణాళిక. ఇస్మాయేలీలకు అమ్మబడి ఇస్మాయేలీలు ఫ్రీగా వందల కిలోమీటర్లు యోసేపుని ఐగుప్తుకి తీసుకొని వెళ్ళారు. ఇది దేవుని యొక్క ప్రణాళిక. నీవు క్రీస్తులో దేవునిలో నీవు నేను ఉంటే ఆయన ఖచ్చితంగా దీవిస్తాడు, ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. ప్రభు నందు ప్రియులారా, కొంచెం కాలం మనం కష్టాలు పడతామేమో కానీ దేవుడు తన దయను, దేవుడు తన కృపను కుమరించి ఆయన తన ప్రణాళిక చొప్పున మనలను ఉన్నతమైన స్థితిలోనికి దీవించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. ఈ మంచి సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. 2 తిమోతి 4:10 ఏమంటాడు, దేమ ఇహలోకమును ప్రేమించి నన్ను విడిచి వెళ్ళిపోయాడు అని అంటున్నాడు పౌలు. ఎందుకు అన్నాడు పౌలు ఆ మాట? ప్రభు నందు ప్రియులారా, చెప్పాను కదా పౌలుకి యుగములలో తరములలో మరుగై ఉన్న మర్మాలు ఎన్నిటినో దేవుడు తన భక్తునికి తెలియపరుస్తూ ఉండగా, భక్తుడు అయిన పౌలు తన శిష్యుడైన దేమాకు చెబుతూ ఉండగా, దేవునిలో ఉండి దేవునిని రుచి చూసి దేవుని యొక్క బలపరాక్రమములు, దేవుడి యొక్క శక్తి బలము, దేవుని యొక్క పరిస్థితులన్నిటినీ ఎరిగిన దేమ కొంతకాలం దేవునిలో నడిచి అతను వెళ్ళిపోయాను, దేమ ఇహలోకాన్ని స్నేహించి నన్ను విడిచి దెస్సలోనికకు వెళ్ళిపోయాను. అవును ప్రభు నన్ను ప్రియులారా, దేమ నులివెచ్చనైపోయాడా? చల్లగానైనాను ఉండు, వెచ్చగానైనాను ఉండు, నీవు నిలువెచ్చగా ఉండమాకు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రభు నందు ప్రియులారా, ఈ మంచి సమయంలో దేవుని యొక్క కార్యాలు, దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం, దేవుడు నీ ద్వారా ఆయన ఎన్నుకునే ప్రణాళిక మనం సరి అయిన రీతిలో ఉండకపోవటం ద్వారా దేవుని యొక్క ప్రణాళిక తప్పింపబడుతున్నాం. మనం సరి అయిన రీతిలో దేవునిలో ఉండలేకపోవటం వలన మనం ఆ దీవెనలన్నీ మన నుండి వెడలిపోతున్నాం. అయ్యయ్యో, ఇది ఎంత దురదృష్టకరమైన పరిస్థితి. ప్రభు నందు ప్రియులారా, 48:10 అంటాడు, యెహోవా కార్యములను అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడు. అనేక మంది శాపగ్రస్తమైన సేవా పరిచర్యల్లో ఉంటున్నారు. నీ నోటి నుండి వచ్చే ప్రతి మాట అది ఒక ప్రభావవంతమైన శక్తి అని నీకు అర్థమవుతుందా? వేల సంవత్సరాలు చరిత్రతో నిక్షిప్తమై ఉన్న బైబుల్ని కొంతమంది అపహాస్యం పోలు చేస్తున్నారు. వీళ్ళు ప్రార్థనలు చేస్తున్నారు, వీళ్ళు మంచిగా మరి కుటుంబాలు గడుతున్నారు, సేవలు గడుతున్నారు అనుకుంటున్నారు, కానీ సత్యవాక్యము లేదు వాళ్ళ దగ్గర. 66 గ్రంథాల్లో నిక్షిప్తమై ఉన్న సర్వసత్యము లేదు వారి దగ్గర. ప్రభు నందు ప్రియులారా, గాలడీ సీమోన్లు వలె గాలడీలు చేస్తూ ఉన్నారు. కొంతమంది ధనాపేక్ష కలిగి ఉన్నారు, కొంతమంది కీర్తి ప్రతిష్టలకు లొంగిపోతున్నారు, సేవకులు పడిపోతున్నారు. దుష్టుడైన సాతాను జల్లెడి వేస్తున్న దినాలలో మనం ఉన్నాం. ప్రభు నందు ప్రియులారా, దేవుడు నీకు ఉన్నతమైన సేవని, నీకు ఉన్నతమైన భాగ్యాన్ని అప్పచెబితే మనం ఏమి చేస్తున్నాము దేవుని యొక్క సేవని అని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు నందు ప్రియులారా, ప్రకటన గ్రంథము 2:4 అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు విడిచిపెట్టితివి అంటున్నాడు. ప్రభు నందు ప్రియులారా, దేవుడు మనలను ఉన్నతమైన సేవ కోసం పిలిచాడు.
ఆత్మ సంబంధమైన వివేకము, ఆత్మ సంబంధమైన జ్ఞానము మనము కలిగి ప్రభువునందు ప్రియులారా సేవలో మనం కొనసాగవలసిన వారమై ఉన్నాం. మనము నడిచి దేవుని యొక్క మార్గాలలో అనేకులను నడిపించవలసిన వారమై ఉన్నాం. గొర్రె గోతిలో పడింది, ఆ గోతిలో నుండి ఆ గొర్రెని మనం తీస్తాం. ఒక పాపంలో ఉన్న వ్యక్తిని మనం పైకి లాగి మనం ఉన్నతమైన స్థితిలో నిలబెట్టి దేవుని యొక్క రాజ్యానికి హక్కుదారుడుగా అతన్ని చేసే ఒక గొప్ప ఉద్యోగాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. మనకు ప్రేమ ఉంటే ఇతరుల పట్ల మనం సువార్త చెబుతాం. అయ్యయ్యో, ఈ రక్షణ లేని వ్యక్తి చచ్చిపోతే వీడు నరకానికి వెళ్తాడు, వీడికి సువార్త చెప్పాలి. మనం ప్రేమించటం లేదు, మనం అనేకులను ప్రేమించటం లేదు, మనకిష్టమైన వాళ్ళను ప్రేమించుకుంటున్నాం, మనకి డబ్బు కొన్ని సహాయాలు చేసే వాళ్ళని మనం ప్రేమిస్తూ ఉన్నాం. దేవుడు అంటున్నాడు వాళ్ళతో పాటు వాళ్ళను కూడా దేవుడు కన్నాడు. ప్రభునందు యెహోవా అందరికీ ఉపకారి, ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను వర్షాన్ని ఇస్తున్నాడు. ఆయన అందరి చేలో వర్షాన్ని ఇచ్చే దేవుడు. యెహోవా అందరికీ ఉపకారి. కోట్లు ఉంటే వాళ్ళకేంటి, 30-40-50 ఎకరాలు ఉంటే గొప్పతనమా? వాడు చస్తే నరకానికి వెళ్తాడు కదా. బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే గొప్ప, ఇహపరమైన వాడికి ఉంటే గొప్ప కాదు. వాడు క్రీస్తు రక్తంలో నీతో పాటు నాతో పాటు కడగబడాలి. ప్రభునందు ప్రియులారా, దీనికి అపొస్తలుడైన పౌలు ఒక కొవ్వొత్తులాగా కరిగిపోయాడు. ఈ ఘనమైన సేవను దేవుడు మాకు అనుగ్రహించాడు. కేవలం ప్రేమ లేకుండా ఉండటం ద్వారా మనం అనేకులకు రక్షణ సువార్తను చెప్పలేకపోతున్నాం. అవునవును అయ్యగారు, ఈ రోజులు మారిపోయింది, ఇదివరకటి రోజుల్లా కాదు. ఈ రోజుల్లో సువార్తకు వ్యతిరేకమైన శక్తులు విజృంభించిని ఎక్కడ సువార్త చేయగలుగుతున్నాం? వీధి సువార్తలతో కొడుతున్నారు, తంతున్నారు, రకరకాల పరిస్థితులు ఉన్నా దేవుని పాదాలు పట్టుకొని మనం ప్రార్థన చేద్దాం. ప్రభువునందు ప్రియులారా, ఈ మంచి సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు కూడా మరి ఆ మణిపూర్లో అంత మారణ హోమం జరిగిస్తే దేవుడు అనుమతి ఇచ్చాడేమో. ఇవాళ మనకన్నా గొప్ప స్థితిలోనికి వాళ్ళు వెళ్ళిపోయారు. అత సాక్షుల గ్రంథంలోనికి, అత సాక్షుల లెక్కలోనికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఎంత గొప్ప ఈ భౌతిక సంబంధంగా అయ్యయ్యో ఘోరమైన వధ జరిగిపోయింది అది ఇది అని అనుకుంటున్నాం. దేవుడు వాళ్ళు అలాగ అవటానికి అనుమతి ఇచ్చాడేమో అత సాక్షుల లెక్కలోకి. ప్రభునందు ప్రియులారా, ఏమవుద్ది, ఈ గుమ్మం మారినట్టు ఆ గుమ్మంలోనికి వెళ్ళినట్టుగా పరలోకానికి వెళ్ళిపోయారు వాళ్ళు. ప్రభునందు ప్రియులారా, ఈ మంచి సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన గొప్ప దేవుడు, సంపూర్ణ జ్ఞానము కలిగి ప్రతి సత్కార్యాలు మనం జరిగిస్తూ దేవుని పని విషయంలో జ్ఞానము అభివృద్ధి పొందుచు ప్రభునందు ప్రయాస వ్యర్థము కాదని మనం అన్ని విషయాలలో దేవుని యొక్క కార్యాలలో మనం నిమగ్నమై ఉండవలసిన వారమై ఉన్నాం. ఆఖరి మాటలను చెప్పాలని దేవుడు ప్రేరేపిస్తున్నాడు. ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే ప్రభువునందు ప్రియమైన దేవుని యొక్క బిడ్డ ప్రభు కానాను పెళ్లి వివాహానికి వెళ్ళాడు. అది మొట్టమొదటి అద్భుతం. అక్కడేమన్నాడు, ఆ తొట్లను నీళ్లతో నింపండి అన్నాడు. అవును, నీళ్లతో నింపింది మనుషులు, కానీ అక్కడ ప్రభు అద్భుతం చేశాడు, ద్రాక్ష రసాన్ని చేశాడు. మనుషులైన మనం నీళ్లతో నింపగలం, కానీ ఆ నీళ్ళని ద్రాక్ష రసముగా మార్చగలుగుతామా? ఆ ద్రాక్ష రసముగా మార్చగలిగిన ఆ మహోన్నతుడైన దేవునిని మనం సేవిస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఆయన ఎక్కడికి వెళ్ళాడు? మరణించిన లాజరు బేతనియ గ్రామానికి వెళ్ళాడు. ప్రభునందు ప్రియులారా, ఆయన పక్కగా ఆయన దీలేడా? లాజర్ని ప్రేత వస్త్రాలతో బయటికి రా లాజరు అని పిలువగా బయటికి వచ్చాడు లాజరు. ప్రభు ఆ రాయిని ఇలాగంటే ప్రక్కకు వెళ్ళదా అంటే మనకు కూడా ఒక అవకాశం దేవుడు అనుగ్రహించాడు. ప్రక్కకు రాయి తీసింది మనుషులు. ప్రభు 4 రోజులు మరణించిన లాజర్ని పునరుద్ధారపు శరీరముతో ఆయన బయటకు తీసుకొచ్చిన పునరుద్ధారుడైన దేవునిని మనము సేవిస్తూ పూజిస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, ఆయన మనలను వెంబడించే బండ, ఆయన సర్వశక్తివంతుడైన దేవుడు. ఈ లోకానికి అర్థం కావటం లేదు ప్రభునందు ప్రియులారా, ఈ లోకానికి తెలియటం లేదు. ఈ లోక యుగ సంబంధమైన దేవత మనోనేత్రాలకు గుడ్డితనము కలుగజేసి వారు దేవుని యొక్క స్వార్త ప్రకాశమానము వెళ్లకుండా చేస్తూ ఉంది. ప్రభునందు ప్రియులారా, సేవకుడి యొక్క జీవితం గణనీయమైనది, సేవకుడి యొక్క జీవితం గొప్పది. ఈ మంచి సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆంద్రియ ఒక చిన్న బుడ్డవాడి దగ్గర 2 రెట్లు 5 చేపలను చూశాడు.
ప్రభు అప్పటికే 5 రోజుల నుండి అక్కడ వాళ్ళకి దేవుని యొక్క మాటలను పంచిపెడుతూ ఉండగా అక్కడ ఆహారం అవసరమైంది. ఆ బొడ్డువాడు 2 రొట్టెలు 5 చేపలను ఇవ్వగలిగాడు ప్రభు దగ్గరికి తీసుకెళ్ళగలిగాడు. కానీ ప్రభు ఆశీర్వదించి 5000 మందికి ఆహారం పెట్టిన గొప్ప దేవుడు ఆయన, సర్వ సమృద్ధి కలిగిన దేవుడు. ఈ మంచి సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు ప్రభు నందు ప్రియ దేవుని యొక్క బిడ్డ. ప్రార్థన టీవీ ద్వారా వాక్యాన్ని విశ్లేషిస్తున్న దైవ జనాంగమా, ఈ మంచి సమయంలో ఈ దేవుని యొక్క వాక్కులను బట్టి నీకేమైనా ఆలోచన కలుగుతుందా? దేవుడు తగిన కాలంలో నన్ను హెచ్చిస్తాడు. అప్పటి వరకు నేను పరిశుద్ధంగా జాగ్రత్తగా నేను జీవించాలి. దేవుడు నన్ను ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితిలోనే నేను నమ్మకమైన పనివాడిగా ఉండాలి అనే ఉద్దేశాలు ఆలోచనలు కలిగి మనం దేవుని యొక్క పని కోసం ప్రయాసపడుతూ ఉన్నామా? ఆయన చిత్తాన్ని అర్థం చేసుకుంటూ ఉన్నామా? ఆయన పిలిచిన పిలుపు యొక్క ఉన్నతమైన రహస్యాలను మనం గమనిస్తూ ఉన్నామా? ఆయన కార్యాల విషయంలో మనం ఆసక్తి కలిగి ఉన్నామా? ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉన్నామా? దేవుని కోసం మనం ప్రయాసపడుతూ ఉన్నామా? మనం మాదిరి కలిగి అపోస్తులైన పౌలు వలె మనం జీవించగలుగుతూ ఉన్నామా? లేకపోతే మన సాక్ష్యాలను చెడగొట్టుకొని మన ఇష్టం వచ్చినట్టు మనం బ్రతుకుతున్నామా? ఈ మంచి సమయంలో దేవుడు మాట్లాడిన మాటలను బట్టి ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. ప్రభు నందు ప్రియులారా, తగిన కాలము దేవుడు హెచ్చిస్తాడు. ఆ సూర్యుడిని ఆపటం ఎవరైనా తరమైన అవుద్దా? అస్తమించటం, మళ్ళీ సూర్యోదయం రావటం. అలాగే దేవునిలో మనం ఉన్నప్పుడు దేవుని యొక్క దీవెన ఆశీర్వాదం ఖచ్చితంగా మనకు వచ్చుద్ది అనుకుంటున్నామేమో. ఈ సహవాసము ద్వారా, ఈ ప్రార్థన గుంపుల ద్వారా, వీటి ద్వారా, వాటి ద్వారా నేను దీవించబడతానని ప్రయాసపడే ఓ దైవజనుడా, నువ్వు ఒక్కడివైనా నీవు నిప్పులాగుంటే నిన్ను దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అబ్రహాముని ఒంటరిగాని పిలిచాడు, దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. దావీదును ఒంటరిగాని పిలిచాడు, దీవించాడు, ఆశీర్వదించాడు. భక్తులను ఏమన్నాయన ఆయన ఒంటరిగాని పిలిచాడు, దీవించాడు, ఆశీర్వదించాడు. నీ మినిస్ట్రీ నీ వాళ్ళు అనుకుంటున్నామేమో. దేవుని యొక్క వాక్యానికి మనం సరెండర్ అవ్వాలి. ఇది అగ్ని వంటి వాక్యం, ఇది నిప్పు లాంటి వాక్యం, హృదయాంతరంగాలలో సొచ్చుకుపోయి గొప్ప కార్యాలను చేసే వాక్యం. ప్రభు నందు ప్రియ దేవుని యొక్క బిడ్డ, ఈ మంచి సమయంలో దైవలేఖనాలను మనం గమనించి దేవుని యొక్క పనుల కోసం మనం ప్రయాసపడితే, దేవుని యొక్క పనుల నిమిత్తం మనం ఆలోచన కలిగి ఉంటే మనలను దేవుడు 2024లో అద్భుతంగా మన ద్వారా అనేక మందిని పట్టుకొని గణనీయమైన జీవితాలలోకి నడిపిస్తాడు. దీవెనకరముగా ఆశీర్వాదకరమైన స్థితిలో దేవుడు మనల్ని నడిపిస్తాడు. ప్రభు నందు ప్రియులారా, శక్తివంతుడైన బలవంతుడైన దేవునిని మనం సేవిస్తూ ఉన్నాం. ఆయనను హృదయంతో మనం ఆరాధించాలి, ఆయనని స్తుతించాలి, ఆయనను కొనియాడాలి. ఆ ఎర్ర సముద్రం ఒడ్డున మిర్యాము, మరి ఆ పరో రథాలు, ఆ సైన్యము, అవన్నీ కూడా ఆ ఎర్ర సముద్రంలో మునిగిపోయి ఉండగా ఆరాధన భావం పెళ్ళూపుకి గుర్తు చేసుకుంటున్నారు. అయ్యో ప్రభు, 430 సంవత్సరాలు ఈ బానిసత్వంలో మగిపోయాము, మాకు విశ్రాంతి లేదు, మేము ఏదైనా చేసుకోవాలంటే మాకు ఇష్టం లేదు, పరో యొక్క ఇష్టమే నెరవేరింది అని ప్రభు నందు ప్రియులారా, ఇకాలకి రాత్రి అయినా పగలైనా పరో రామసేసు పీతోను అని పట్టణాలు కట్టిస్తూ అడుసు తొక్కిస్తూ భయంకరంగా వాళ్ళని హింస పెడుతూ ఉన్నాడు. ప్రభు తన బలము శక్తితో ఆ ఎర్ర సముద్రంలో ఐగుప్తు రథాలను, ఆ గుర్రాలను, వాటినన్నిటినీ ముంచివేయగా ఎర్ర సముద్రము ఒడ్డున తమ్ముర పట్టుకొని మిర్యాము హృదయపూర్వకంగా ఆరాధన చేస్తుంది. ప్రభువా, నీవు చేసిన గొప్ప మేలును బట్టి బానిసత్వం నుండి మమ్మలను తొలగించావు ప్రభువా, బానిసత్వం నుండి మమ్మలను విడిపించావు ప్రభువా. అమ్మ, ఎంత గొప్ప కార్యాలు చేసావని దేవుని నామాన్ని వాళ్ళు స్తుతిస్తూ ఉన్నారు. ఈ మంచి సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. మన ఆరాధన, మన స్తుతి దేవునికి ఇంపైన సువాసనగా, పరిమళ వాసనగా ఉంటే నీవు ధన్యుడు, నీవు ధన్యుడు. కాబట్టి ప్రభు నందు ప్రియులారా, ఈ మంచి సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వచనంలో, ఇదిగో నేను తలుపునంత నిల్చుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని వద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము అంటున్నాడు ప్రభు నందు ప్రియులారా. దేవుడు మన హృదయాన్ని, మానవ హృదయాన్ని అడుగుతూ ఉన్నాడు. నీ హృదయాన్ని ఆయనకు ఎంతవరకు అప్పచెబుతున్నావు? మొట్టమొదట దావీదు
ఎన్ని గోత్రాలను ఏలాడు దావీదు? ఆయన 2 గోత్రాలను ఏలాడు, యూదా గోత్రము బెన్యామీను గోత్రము ఏలాడు. అంటే నీ హృదయం అనే భూభాగాన్ని, నీ హృదయం అనే భూభాగాన్ని 12 ముక్కలుగా నువ్వు చేసావనుకో, ఊరినే ఉదాహరణ చెబుతున్నాను. ఈ 12 ముక్కలైన నీ హృదయ భూభాగంలో 2 భాగాలే దేవుడు ఏలుతూ ఉన్నాడు అనుకో, ఆ తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత 10 గోత్రాల వారు కూడా దావీదుకు సరెండర్ అయ్యి, మమ్మల్ని కూడా ఏలు అని 10 గోత్రాల వాళ్ళు కూడా వచ్చి దావీదుకు సరెండర్ అయ్యారు. అప్పుడు 2 గోత్రాలు ఏలుతున్న దావీదు 10 గోత్రాలు తోడై 12 గోత్రాలు సంపూర్ణమైన స్థితిలో అతను మొత్తము ఇస్రాయేలీలు 12 గోత్రాలను ఏలుతూ ఉన్నాడు. సంపూర్ణమైంది. ఈ మంచి సమయంలో నీ హృదయం అనే భూభాగాన్ని 12 ముక్కలుగా చేస్తే నీ హృదయం అనే భూభాగం 12 రకాలుగా దేవునికి ఇష్టమైన స్థితిలో ఉందా లేదా? ఆఖరి మాటలుగా దైవ సేవకుడుగా నేను నిన్ను హెచ్చరిక చేస్తూ ఉన్నాను. ధనాపేక్ష ఉందేమో, నీకు అవిధేయత ఉందేమో, స్త్రీ వ్యామోహాలు ఉన్నాయేమో, దేవుని యొక్క ఉన్నతమైన పరిస్థితులను నువ్వు అశ్రద్ధగా చేస్తూ ఉన్నావేమో. నీవు ప్రభువుగా నీ హృదయంలో ఆయన ప్రతిష్ఠించావా లేదా? నీ హృదయం అనే భూభాగాన్ని దేవునికి 12 గోత్రాలు దావీదు ఏలినట్లుగా నీ హృదయం అనే భూభాగాన్ని 12 ముక్కలు చేస్తే ఈ 12 ముక్కలు సంపూర్ణంగా దేవుడు ప్రభువుగా ఆయన ఏలుతూ ఉన్నాడా లేదా అనేది దైవ సేవకుడుగా హెచ్చరింపు మాటలుగా, ఆఖరి మాటలుగా నేను మాట్లాడుతున్నాను. ప్రభు నందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఈ లేఖనాలను దేవుడు మాట్లాడిన ఈ మాటలను మీరు ఆలోచించి, ఆయన నమ్ముకునటంలోనే పరిశుద్ధాత్మగా మనలోనికి వచ్చాడు. కొంతమంది దుఃఖపరుస్తారు, యేసుక్రీస్తు ప్రభు అని ఆయన దేవుడు మృతుల్లో నుండి లేపిన నీ హృదయం అందు విశ్వసించిన ఎడలను నువ్వు రక్షించబడతావు అని దైవ లేఖనం చెబుతుంది. ఆయన నువ్వు ఒప్పుకనగానే నీలోనికి వచ్చాడు. నువ్వు విస్తరింపజేసుకోవాలి, అభివృద్ధి చేసుకోవాలి, ప్రభువుగా ఆయన హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి. అప్పుడు దైవ కార్యాలు మన పట్ల జరుగుతాయి, మన సంఘం విస్తరించబడుద్ది, మన కుటుంబం దీవించబడుద్ది, నీ సేవా పరిచర్యలు ఉన్నతమైన స్థితిలోనికి హెచ్చిస్తాడు దేవుడు. కాబట్టి ప్రభు నందు ప్రియులారా, ఈ మాటల ద్వారా మనము ఊరడింపు పొంది ఆలోచన కలిగి దైవ సేవకుడుగా దేవుడు నాలో ఉంచిన ఈ మాటలు దేవుని పక్షంగా మాట్లాడి ఉండగా, ఆ మాటలున్న దైవ వాక్కులను ఆలోచించి వాటిని సమృద్ధిగా మన హృదయంలోనికి చేర్చుకొని గొప్ప దీవెనలు ఆశీర్వాదాలు పొందుదాం. అట్టి స్థితిని దేవుడు అనుగ్రహించి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. దయగల దేవా, కృపగల తండ్రి, సర్వశక్తివంతుడానికి వందనాలు స్తోత్రాలు. ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు. నీ బిడ్డలతో నేను మరోసారి మాట్లాడే అవకాశం నా ద్వారా నేను అనుగ్రహించడానికి వందనాలు స్తోత్రాలు. ప్రార్థన టీవీ ద్వారా ఎందరూ నాయన ఈ వాక్యాన్ని నేను వీక్షిస్తున్నారు, వారిని నిశ్చయముగా దీవించి ఆశీర్వదించి నీ గొప్ప దీవెన ఆశీర్వాదాలు వరకు అనుగ్రహించమని యేసునామాని బట్టి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలండి. మంచిది.